हेलो अंडी, नमस्ते, वेलकम टू सिरी होम व्लॉग्स। ई रोज वीडियो स्पॉन्ज केक नी ओवन बेटर लेकुंडा इंट्लो उंडे वाटितोने एला चेसुकोवालो चूद्दाम। मुंदुगा ओक बाउल लो ओक कप शुगर पाउडर तीसुकोंडी। शुगर अयिते अर कप सरिपोतुंदी। पाव कप रिफाइंड ऑयल वेसुकोवाली। बटर लेदा नेय्यिनि कूडा वाडुकोवच्चु। ఫ్రిజ్ లో వెన్నను మాత్రం వేయొద్దు। వెన్నను కరిగించి చల్లార్చి వేసుకోవాలి। వెన్న వేసుకుంటే 2 ఎగ్స్ వేసుకోవాలి। ఎగ్లెస్ చేసుకోవాలి అనుకుంటే 1/2 కప్పు దాకా పెరుగును వేసుకోవాలి। 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ ని వేసుకోవాలి। ఎసెన్స్ లేని వాళ్ళు ఆల్కహాల్ పౌడర్ ని కూడా వాడుకోవచ్చు। వీటన్నిటిని విస్కర్ తో గాని హ్యాండ్ బ్లెండర్ తో గాని మీ దగ్గర ఏముంటే దాంతో ఇలా ఒకే డైరెక్షన్ లో బీట్ చేయాలి। మిక్సీలో వేసుకుంటారు చాలా మంది। మిక్సీలో వచ్చే స్పీడ్ కి ఎగ్ లోని గాలంతా బయటికి పోయి కేక్ సరిగ్గా పొంగదు। ఆ బౌల్ పై జల్లెడ పెట్టుకోవాలి। దానిలో ఒక కప్పు దాకా మైదా వేసుకోవాలి। దానిలోనే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ చిటికెడు salt ను వేసుకొని ఈ విధంగా చల్లించుకోవాలి। జల్లెడ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్। కేక్ కి వాడే మైదా ఎప్పుడూ మెత్తగానే ఉండాలి। ఎక్స్ట్రా గడ్డలు వేస్టేజ్ ఏమైనా ఉంటే జల్లించుకోవడం వల్ల పోతాయి। ఈ మిశ్రమాన్ని అంతటిని కాచి చల్లార్చిన ఒక కప్పు పాలను తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒకే డైరెక్షన్ లో బబుల్స్ లేకుండా కలుపుకోవాలి। ఇప్పుడు కుక్కర్ కాని నాన్ స్టిక్ కడాయిని కాని ఏ ట్రేలో బ్యాటర్ వేసుకుంటామో అదే గిన్నె దానిలో పట్టేటట్లు ఉండే గిన్నెని తీసుకొని దానిలో 1 ఇంచ్ వరకు sand వేసి sand లేకపోతే salt లేదా ఓన్లీ ఐరన్ స్టాండ్ పైనైనా పెట్టుకోవచ్చు। దీనిని లో ఫ్లేమ్ లో మూత పెట్టి 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి। కేక్ బౌల్ తీసుకొని ఆయిల్ కాని బటర్ కాని మొత్తం అంతా అప్లై చేసుకొని బటర్ పేపర్ ని వేసుకోవాలి। ఇటువంటి బౌల్ లేకపోతే మీ దగ్గర ఏదైనా స్టీల్ కాకుండా అల్యూమినియం బౌల్ ఏదైనా వాడుకోవచ్చు। బటర్ పేపర్ అవైలబుల్ గా లేకపోతే మైదా పిండిని స్ప్రెడ్ చేసుకొని వాడుకోవచ్చు। కేక్ బ్యాటర్ అంతా బౌల్ లో వేసుకొని बाउल अंता एडजस्ट अयेला स्प्रेड चेसुकोनी बाउल अंतटिनी ओकसारी किंदकु कोट्टि एडजस्ट चेयाली। लेदंटे बबुल्स उंडिपोतायी। फ्री हीट चेसुकुन्न गिन्नेलो इला ऐरन स्टैंड उंचुकोवाली। दीनि वल्ल अडुगु भागं माडकुंडा उंटुंदी। इप्पुडु केक गिन्नेनी अंचुलु तगलकुंडा पेट्टुकोनी 8-8 गा उंडे मूतनु दानिपै उंचुकोनी फ्लेम नी लो फ्लेम लो एडजस्ट चेसुकोवाली। ఈ కేక్ కుక్ అవడానికి 30-45 మినిట్స్ పడుతుంది। అదే ఓవెన్ లో చేసుకునే వాళ్ళైతే 180 డిగ్రీస్ టెంపరేచర్ లో 30-45 మినిట్స్ ఉంచాలి। 30 మినిట్స్ అయ్యాక చూసుకుంటే టూత్ పిక్ గాని చాక్ తో గాని చెక్ చేసుకోవాలి। టూత్ పిక్ క్లియర్ గా పిండ అంటుకోకుండా ఉంటే అయిపోయినట్టే। కేక్ స్టవ్ ఆఫ్ చేసేసేచ్చు। స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే బౌల్ ని దానిలో నుంచి సెపరేట్ చేసేయాలి। లేదంటే మాడిపోతుంది। కేక్ చల్లారాలి। చల్లారాక తీయాలి లేదంటే కేక్ అంతా విడిపోతుంది। కేక్ చల్లారాక ఎడ్జెస్ అంతటిని ఇలా ఒక నైఫ్ తో తిప్పితే కేక్ అంతా విడిపోతుంది। చల్లారిన కేక్ ని ప్లేట్ లో ఇలా బోర్లించి అంతటిని ఇలా తట్టండి। బేకరీలో దొరికే బేసిక్ స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది। ఈ కేక్ చేసుకోవడం వస్తే చాలు। మిగిలిన ఎన్ని రకాల కేక్స్ అయినా మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు। దానిపైనే డెకరేట్ చేసుకొని మన బర్త్డే కేక్ గా కూడా యూస్ చేసుకోవచ్చు। చూశారు కదా స్పాంజ్ ఫ్లఫీ కేక్ ఎలా తయారు చేసుకోవాలో।
మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ఈ కేక్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. శ్రీ హోమ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే నా ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం శ్రీ హోమ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.